బద్వేలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి అన్నని ప్రతి అక్కని ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని కోరుకుంటున్నా మీరు ఈ రెండు పార్టీలకి కూడా ఓటు వేయవద్దు సోదరులారా ఇలాంటి ఓటు వేసిన కారణంగా రేపొద్దున మన భవిష్యత్తు మృగ్యం కాబోతుంది మన భవిష్యత్తు అంధకారం కాబోతుంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారం కాబోతుంది ఈ రాష్ట్రం ఇంకా అధపాతాలోనికి వెళ్ళబోతుంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఒక్కసారి ఆలోచించేయండి అయితే ఈ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేనకు కూడా జనసేనకు కూడా ఈ రాష్ట్రంలో నూకలు చెల్లే విధంగా బద్వేలు ప్రజలు విఘ్నతతో రేపు ఓటు వేయాలి ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పనులను సమర్థిస్తున్నటువంటి జనసేన పార్టీని కూడా జనసేన ఏ రోజైతే బహుజన్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా మనువాద పార్టీగా దళిత భోజన సంఘాలు ముస్లిం మైనార్టీ సంఘాలు గుర్తిస్తాయి గుర్తించబోతాయి రేపు బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో జనసేన మాటను కూడా వినకుండా మీ బిడ్డల కోసం మీ భవిష్యత్తు కోసం మీరు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా అయితే ఈ మూడు పార్టీలు ఈ రెండు పార్టీలు కాక మరి ఎవరికి ఓటేయాలనే ప్రశ్న తలెచ్చొచ్చు ప్రజలకి ప్రజలారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కులో అత్యున్నతమైనటువంటి ఓటు హక్కు నోటా ఈ నోటా అనే కాన్సెప్టు ఎవ్వరు మీకు అభ్యర్థి నచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఈ పాలకులతో న్యాయం జరగదు అని భావించినప్పుడు ఈ దేశం నాది కాదు ఈ దేశంలో ఈ భూమి నాది కాదు ఉండటానికి నిలువనివ్వడని ఈ భూమి నాది కాదు తాగటానికి నీళ్ళు ఇవ్వని ఈ ఈ నేల నాది కాదు ఇక్కడ నా కులానికి విజ్ఞత లేనప్పుడు ఈ దేశం నాదని ఎలా చెప్పగలనని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి అంశం ఈరోజు నాకు గుర్తుకొస్తుంది ఎస్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాల్లో మనకు సమాన పరిపాలన లేనప్పుడు మన జాతికి ఒక రక్షణ లేనప్పుడు మన బిడ్డలకు భవిష్యత్తు లేనప్పుడు మనం తినడానికి తిండి లేనప్పుడు మనకిచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో కేవలం మనల్ని బానిసలుగా చూసేదానికి మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నాలు చేయనప్పుడు ఇక దేనికోసం వీళ్ళకి ఓటు వేయాలని మనం ఒక్కసారి మన ఆత్మ చేసుకోవాలి నోటా అనేటువంటి ఒక ఓటు ఎవ్వరూ లేనప్పుడు ఈ ప్రభుత్వాల మీద మనకు నమ్మకం లేనప్పుడు ఈ పాలకుల పరిపాలన మీద మనకు నమ్మకం లేనప్పుడు మనల్ని పరిపాలించేటువంటి మన భవిష్యత్తును మార్చేటువంటి ఒక నాయకుడు లేనప్పుడు మనకిచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని నోటా అనే ఓటు హక్కుకు వాడమని నేను బద్వేలు ఉప ఎన్నికలో ఉన్న అన్నలకి అక్కలకి తమ్ముళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాను